హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇంట్లో శానిటైజర్ వాడుతున్నారా అయితే చూడండి ఒక వ్యక్తి శానిటైజర్ వాడి పూర్తిగా నలభై శాతం వరకు కాలిపోయాడు మీరు ఇంట్లో శానిటైజర్ వాడుతుంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి లేదంటే మీకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒకే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది కరోనా వైరస్ని కట్టడి చేయడానికి గాను ఇప్పుడు శానిటైజర్ని వాడాలని ఎప్పటికప్పుడు వాటితో చేతులను శుభ్రం చేసుకోవాలని అందరూ సూచిస్తున్నారు సబ్బుతో లేదా శానిటైజర్తో చేతులు కడుక్కుంటే మన చేతిలో కరోనా వైరస్ ఉండే అవకాశం లేదని చెప్తున్నారు అందరు వైద్యులు కూడా అయితే దీనితో ప్రభుత్వాలు కూడా శానిటైజర్లను ఉచితంగా ప్రజలకు అందిస్తున్నాయి శానిటైజర్ని వాడుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి అయితే ఒక వ్యక్తి తన ఇంటి వంట గదిలో నిలబడి తన మొబైల్ స్క్రీన్ ను శానిటైజర్తో క్లీన్ చేస్తుండగా అతని భార్య పక్కన వంట చేస్తూ ఉంది వెంటనే ఆ మంట వ్యాపించింది దీనితో సదరు వ్యక్తి దాదాపుగా నలభై శాతం వరకు కాలిపోయాడు అతనికి ప్రాణాపాయం లేకపోయినా చేతులు మాత్రం బాగా కాలాయి కాబట్టి వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అని సూచిస్తున్నారు అతన్ని స్థానికులు గమనించి వెంటనే గంగారాం ఆస్పత్రికి తరలించారు మొబైల్ను శుభ్రపరిచేటప్పుడు శానిటైజర్ ఆ మనిషి చొక్కాపై పడిందని వైద్యులు తెలిపారు ఆ శానిటైజర్లో ఆల్కహాల్ వాయువు ఉంటుందని అందుకే మంటలు వ్యాపించాయని వైద్యులు తెలిపారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అని సూచిస్తున్నారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా శానిటైజర్ వాడుతూ ఉంటే దయచేసి మంటలకు దూరంగా ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా తెలిసి చాలా జాగ్రత్త పడతారు ఓకే థ్యాంక్